Hi friends, welcome to my channel. Dosa kulli kavalsina palli chutney tayar chesukundam. Pachimirchi, putnal pappu, pallelu, half lemon size chintapandu, karivepaku, kottimira, salt, ellipayalu, onion. Ippudu oka pan pettukoni dantlo పల్లీలు వేసుకొని వేయించాలి. ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చిలు బాగా వేయాలి. వీటిని మిక్సీ జార్లో తీసుకుందాం. అదే పాన్లో ఆనియన్స్ వేయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొన్ని ధనియాలు, జీలకర్ర వేసుకొని బాగా వేయించాలి. ఇవన్నీ వేయిన తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకొని 2 సెకండ్స్ అలా ఉంచి దించేయాలి. వేయించుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, కొత్తిమీర ఇవన్నీ వేయించుకున్నాం కదా, వాటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోండి. హాఫ్ లెమన్ సైజ్ చింతపండు, ఎల్లిపాయలు, వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, సాల్ట్, ఇవన్నీ వేసి కొన్ని వాటర్ పోసి మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ ఇప్పుడు చట్నీలో పోపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత ఈ పోపును తీసుకొని చట్నీలో వేసుకోవడమే. ఎంతో రుచికరమైన పల్లీ చట్నీ తయారైంది. మీకు నచ్చిందా ఈ పల్లీ చట్నీ? ఒకవేళ నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.